వేణు ఈ సినిమాని నువ్వు ప్రెషర్ పెట్టుకో, ఫస్ట్ ప్రెషర్ తీసేసుకో. బలగం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోతాయి, అయిపోయాక పక్కన పెట్టి అప్పుడు ఆలోచించుకో, అమ్మ నేను మళ్ళీ కొత్తగా ఫస్ట్ సినిమా తీస్తున్నాను ఎలా తీయాలి. బలగం పెట్టుకున్నాడు అనుకో, అది తెలియకుండా ప్రెషర్, అది అయిపోయింది వాళ్ళ లైఫ్ జర్నీ. ఇప్పుడు ఇందాకే ఎవరు అంటే చెప్పా, చెక్క సార్ చాలా మంచి సినిమాలు తీస్తున్నట్టు మనం తీయడం వెనక, మనకంటే ముందు చక్రపాణి నాగిరెడ్డి గారు ఎన్ని అద్భుతమైన సినిమాలు తీశారు, వాళ్ళు తీసిన సినిమాల ముందట మనదేంటి. కానీ ఈ జనరేషన్లో మనము మంచి సినిమాలు తీస్తున్నాం. సో నెక్స్ట్ హర్షిత్కి హన్షితకి కూడా అదే టార్గెట్, బలగం పెట్టుకోరాలి. నెక్స్ట్ ఒక సినిమా రెడీగా ఉంది, అది అయిపోయిన తర్వాత మూడోది ఏం చేయాలి, నాలుగోది ఏం చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తుంటే ఇంకొక బలగం వస్తుంది, కానీ బలగం లాగా తీయాలంటే తీయలేము. నేనే చెప్తున్నాను కదా, ఈ సినిమా ఇంత అద్భుతమైన సినిమా అవుతుంది నాకే తెలియదు. 50 సినిమాల్లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మంచి సినిమా తీస్తున్నాం. ఓకే, ఇది మంచి సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలి, గొప్పగా అయిపోయి ఇలా చరిత్రలు సృష్టిస్తుందని నాకు తెలియదు. ఒక రమేష్ గారు చేస్తుందా, చెయ్యాలని నేను కోరుకుంటా. నా ఇప్పుడు నేను 50 సినిమాలు తీసేసి ఇంకా నేను పేరేం చేసుకోవాలి బాబు, ఉన్న పేరుతోనే నా మీద కామెంట్ రాస్తుంటే జనాలు తట్టుకోలేకపోతున్నారు. నాకు పేరొద్దు, కొత్త జనరేషన్ రావాలా, వాళ్ళు గ్రోత్ అవ్వాలా, వాళ్ళు ఎదగాలి, అదే నా విజన్. నాకు ఇప్పుడు నేషనల్ వైడ్గా పేరుంది. ఇప్పుడు నువ్వు రాజకీయాలది కూడా అడిగావు, చెప్పేస్తా, రాజకీయాలుగా అడుగుతున్నారు, బట్ ఇంకా ఐఎమ్ నాట్ ఎనీ క్లారిటీ. అసలు వెళ్ళాలా ఇక్కడ సినిమా ఫీల్డ్లోనే వాళ్ళు రాళ్ళేస్తుంటే నేను తట్టుకోలేను కామెంట్స్ చేస్తుంటే, బట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. రాజకీయాలకు వెళ్ళాలంటే ఇక్కడ ఇక్కడ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. నా వల్ల కాకపోవచ్చు, నా వల్ల కాకపోవచ్చు, నా వల్ల కాకపోవచ్చు అంటున్నా. దాంట్లో నీకు ఆన్సర్ కావాలా, క్వశ్చన్ కావాలా, నువ్వు వెతుక్కో. ఇప్పుడు ఇదేనండి మళ్ళీ, అది ఇంకొక రాజకీయ కోణం అది. సో నేను మంచి సినిమా తీయాలనుకున్నాము, మంచి సినిమా తీసాము, జనాల్లోకి తీసుకెళ్ళాము. ట్యాక్స్ ఫ్రీ అంటే జనాలకే ఫ్రీగా సినిమా చూస్తుంటే ట్యాక్స్ ఎక్కడది, మేమే రెడీగా ఉన్నాము. ఏదైనా ఊర్లో ఇప్పుడు అవైలబుల్ లేకుంటే చెప్పండి బాబు, నేను ఎవరో పెట్టింది నాకు ఒకరు పంపించారు. బలగం సినిమా మీరు చూడాలంటే 3500 డిజిటల్ ఛార్జెస్ పే చేస్తే చాలు అని నువ్వేనా, ఎవరో పంపించారు అని. ఈ సినిమాతో ఇంకొకరు వ్యాపారం స్టార్ట్ చేసేసారు. ఈ వాన్స్ 3500 సౌండ్ స్క్రీన్ వాళ్ళు వాళ్ళు అరేంజ్ చేసేస్తారు ఆ విలేజ్కి. సో అట్లా ఎల్ఈడి అవన్నీ.